महागणाधिपतये नमो नमः। शनिरिष्टे तु संप्राप्ते शनि पूजाञ्चकारयेतु शनि ध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्तये। చాలామందికి చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. నవగ్రహాలకి వెళ్తే ప్రదక్షిణం చేస్తారు, ఆ ప్రదక్షిణం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా స్నానం చేయాలా అనేటువంటి అపోహలు చాలా ఉన్నాయి. ధర్మశాస్త్ర ప్రకారంగా నవగ్రహ ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవలసిన అవసరం లేదండి. అలాగే శనేశ్వరుడికి ప్రత్యేకంగా అర్చన అభిషేకం చేసినా సరే కాళ్ళు కడుక్కోవలసిన అవసరం కానీ స్నానం చేయవలసిన అవసరం కానీ ఏమీ లేవు. ఎందువలనంటే మనిషి పుట్టగానే చూసేటువంటిది జాతకం. రవి ఎక్కడున్నాడు, లేదంటే బుధుడు ఎక్కడున్నాడు, శని ఎక్కడున్నాడు అనేటువంటిది గ్రహాలు ఏ స్థలంలో ఏ స్థానంలో ఉండేటువంటిది మాత్రమే మనం పరిశీలిస్తున్నాం. కాబట్టి ఆ గ్రహాల యొక్క అనుగ్రహంతో మానవ జీవిత మనుగడ అనేటువంటిది నడుస్తుంది. అటువంటిది గ్రహాలయాలకి వెళ్ళేసి మనం అర్చన చేసుకొని బయటకు వచ్చి కాలు కడుక్కున్నాము అంటే అదేదో అంటరానితనంగా భావించినట్టుగా గ్రహాలు భావిస్తాయి. తద్వారా మనం చేసినటువంటి ఫలితం ఏదీ కూడా మనకు లభించకపోగా ఆ గ్రహాలయానికి వెళ్ళి అంటే గ్రహాలయానికి వెళ్ళి మనం నమస్కారాలు చేసుకొని అర్చనలు చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని బయటకు వచ్చి కాళ్ళు కడిగినటువంటి మహాపరాధం మనకి వెన్నంటే ఉండి ఆపాదిస్తూ ఉంటుంది. అందువలన చాలామందికి తెలియక చేసేటువంటిది శనికి దానం ఇచ్చినా శనివారం రోజు నాడు శనికి అభిషేకం చేసినా వెంటనే బయటికి వచ్చి కాళ్ళు కడుక్కోవటం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. మనకి ఎక్కడయ్యూ కూడా ఏ శాస్త్ర ప్రమాణంలో కూడా నవగ్రహాలయానికి కనుక వెళ్ళినట్లయితే కాళ్ళు కడుక్కోవాలి స్నానం చేయాలి అనేటువంటిది ఏ ఒక్క శాస్త్రంలో కూడా చెప్పబడలేదు. ఇది కేవలం కూడా ఒక భయం అనేటువంటి కారణంగా మనకు మనం ఆపాదించుకున్న స్థితి ఇదంతయు కూడా. మనం ఏదైతే ఆపాదించుకొని అవసరమైనటువంటి దాన్ని పక్కన పడేసి అనవసరమైనటువంటి దాన్ని మనం తీసుకుంటున్నామో ఆ అనవసరమైన విషయాన్ని పక్కన పడేసి అవసరం అయినటువంటి దాన్ని మాత్రమే మనం తీసుకొని కనుక ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఆ ఒక గ్రహాల యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైన వ్యక్తిత్వ జీవితాన్ని మనం ఆపాదించగలుగుతాము. ఎందువల్లనంటే మానవ జీవిత మహేతిహాసంలో పుట్టిన దగ్గర నుంచి మనిషి వెళ్ళిపోయేంత వరకు కూడా జీవితం మొత్తము కూడా గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది. ఏ దశ వస్తే, రవి దశ వస్తే ఆ సూర్యుడు అధిపతి అవుతాడు అక్కడ, అలాగే శని దశ వస్తే శని అధిపతి అవుతాడు, శుక్రదశ వస్తే శుక్రుడు అధిపతి అవుతాడు, అశ్విని మఖ మూల ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కేతుమహారదశలో జన్మిస్తారు. వాళ్ళ యొక్క విధానాన్ని అనుసరించి ఆ గ్రహస్థితి ఏ రకంగా అయితే చెప్పబడి ఉంటుందో ఆ రకంగా నడిచి తీరవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైతే ఇప్పుడు అశ్విని మఖ మూల అనేటువంటి నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కేతుమహారదశలో జన్మిస్తారు, అలా ఏ నక్షత్రంలో ఎవరు జన్మిస్తారో ఆ ఒక దశను అనుసరించి వాళ్ళ జీవితం ఉంటుంది. ఆ ఒక గ్రహం ఏదైతే నిర్ణయిస్తుందో ఆ నిర్ణయించిన దాని ప్రకారం మనం నడవవలసిందే, మంచినా చెడైనప్పటికీ కూడా. అందులో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి మనం గమనించుకోవడం కోసం ఒక్కసారి జాతకం అనేటువంటిది పరిపూర్ణంగా చూపించుకొని అందులో ఉండేటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొంది ముందుకు వెళ్ళినట్లయితే సుఖజీవనం అనేటువంటిది పరిపూర్ణంగా మనకు ఆపాదిస్తుంది. గ్రహాల యొక్క అనుగ్రహం కనుక కలిగినట్లయితే మన జీవితం అనేటువంటిది సుఖంగా ఆపాదిస్తుంది గ్రహాల యొక్క అనుగ్రహముతో. అందువలన ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో చేయవలసింది ఏమిటి అంటే మర్చిపోకుండా గ్రహాలయానికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి కాళ్ళు కడుక్కోవటం అనేటువంటి ఒకదాన్ని పూర్తిగా మరిచిపోయితే కనుక సుఖజీవనం ఆపాదిస్తుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.